వెల్కమ్ టు యాప్స్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ వైపుగా దూసుకొని వస్తుందండి ఈ భారీ తుఫాను. ఈ తుఫాను కారణం మనకు ఈరోజు రాత్రి ఈ జిల్లాల్లో భారీ వర్షాలు అయితే ఉంటాయని చెప్పేసి మనకు ఐఎండీ అయితే సూచించింది. అయితే మనకు ఏ జిల్లాలో వర్షాలు ఉండబోతున్నాయి, అలాగే ఈ తుఫాను మనకు ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ ఉంది, అయితే ఏ దిశగా ఇది కదులుతుంది, సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే, సో ఇప్పుడు ప్రజెంట్ ఈ తుఫాన్ ఎక్కడ ఉంది ఏంటి దానికి సంబంధించి ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. సో ఇక్కడ మనకు రౌండ్గా తిరుగుతుంది కదా, సో ఇదేనండి మనకు తుఫాను. అయితే మీకు మనకు చార్ట్ రూపంలో చూపిస్తాను చూడండి. లేదు చూడండి, మనకు ఈ తుఫాను ప్రజెంట్ వచ్చేసి చెన్నైకి సమీపంలో అయితే ఉంది. అయితే ఈ తుఫాను మనకి ఏంటంటే, ఇక్కడ మనకు ఈరోజు రాత్రి ఈ జిల్లాల్లో, అనగా మనకు ముఖ్యంగా నెల్లూరు జిల్లా కానివచ్చు, అలాగే మనకు తిరుపతి జిల్లా కానివచ్చు, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు అయితే ఉండబోతున్నాయండి. అయితే మనకు ఈ తుఫాన్ అనేది ఆల్మోస్ట్ ఇది పుదుచ్చేరి సో సమీపంలో తీరాన్ని అయితే దాటుతుందని చెప్పి చెప్పారు. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే, ఇక్కడ మనకు మధురంతకం, అలాగే నెక్స్ట్ వచ్చేసి పుదుచ్చేరి మధ్యలో ఇక్కడైతే తీరాన్నట్టే దాటుతుంది. సో దీని కారణంగా మనకి ఏంటంటే, తిరుపతి జిల్లా కానివచ్చు, అలాగే మనకు నెల్లూరు జిల్లా కానివచ్చు, భారీ వర్షాలు అయితే ఉంటాయి. నెక్స్ట్ మనము కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఇప్పుడు మీకు వర్షాలు ఎక్కడెక్కడ ఉంటాయి దానికి కూడా మీకు చూపిస్తాను చూడండి. మీరు చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్, మనకు వర్షాలు అనేవి ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి పుదుచ్చేరి దగ్గర మనకు తీరాన్ని అయితే దాటుతుంది కాబట్టి అక్కడ ఏంటంటే ఎక్కువ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. అలాగే మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ నెల్లూరు జిల్లా కానివచ్చు, అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు తిరుపతి జిల్లా, సో ఇక్కడ ఏంటంటే మనకు ఆల్మోస్ట్ ఇక్కడ కూడా మనకు వర్షాలు అయితే ఉంటాయి. సో ఈ విధంగా అయితే మనకు కాకినాడ కానివచ్చు, విశాఖపట్నము, అలాగే మనకు విజయవాడలో కూడా కొంచెం వర్షాలు అయితే అక్కడ ఎక్కువ ఉండదండి, తక్కువ పడుతుంది. సో ఈ విధంగా అయితే మనకు వర్ష ప్రభావం అయితే ఉంటుంది. ఇది మనకు రేపు కూడా ఎక్కువైతే ఉంటుందని చెప్పేసి వాతావరణ శాఖ అయితే హెచ్చరించారు. తప్పనిసరిగా జాగ్రత్తగా ఉండండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.